అందరికి నమస్కారం నా పేరు వచ్చిన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ థర్టీ సెవెన్ ఇక్కడ సింధుజ సత్యనారాయణ వ్రతం కోసం అన్ని రెడీ చేస్తూ ఉంటుంది పంతులు గారు కూడా రావడంతో ఇక పాప బాబు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ అంతలో రెడీ అయి కిందకి వస్తూ ఉంటారు అంజలి హర్ష అచ్చం తెలిగింటి అమ్మాయిల పసుపు కలర్ చీర కట్టుకుని ఉప్పున మల్లె కనకాంబరాలతో అల్లిన పూలు పెట్టుకొని మెడలో తాలిబొట్టు నల్ల పూసల గొలుసు మాత్రమే వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి పక్కన బాబు వైట్ కలర్ పంచలో ట్రెడిషనల్ లుక్తో కిందకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళని క్షణం పాటు చూసి ఇక్కడ కూర్చోండమ్మా అనగానే ఇద్దరి జంటల కోసం ఏర్పాటు చేసిన పీటల మీద కూర్చుంటారు సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేస్తాడు పంతులు గారు తల తిప్పి హర్షని చూడగానే రెడ్ కలర్లో మారిన అతడి ఫేస్ ని చూసి భయపడి కదిలించాలని అను అనుకోవట్లేదు అంజు ఇక వ్రతం కూడా పూర్తవడంతో అందరూ లంచ్ చేసి ఈవినింగ్ జరిగే పదహారు పండుగకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు ముందు పందిట్లో అలంకరించి వధువు వరలని ఎదురెదురుగా కూర్చోబెట్టి నాన్న అమ్మాయి నుదుటిన బొట్టు పెట్టి మెడలో ఉన్న పసుపతాడిని విప్పు అంటుంది సింధుజా ఆ మాటకి ఎందుకు మామ్ అంటాడు గొలుసుకి వాటిని అల్లీ మెడలో వేయడానికి ఇది వేయడానికి అదెందుకు ఇప్పాలి నేను విప్పను అంటాడు అతడి మాటలకి అంజలికి తన మీద కోపం పోయింది అన్న సంతోషం అనిపిస్తుంటే తనతో మాట్లాడలేదని బాధపడుతుంది అంజు నా అనకూడదు అది అవసరం లేదు ఇది వేస్తున్నావు కదా నాకు దాన్ని విప్పడం ఇష్టం లేదు మామ్ అని గట్టిగా చెప్పగానే ఇక అతడికి కోపం వస్తుందని సైలెంట్గా ఊరుకుంటుంది సింధుజా సర్లే నీ ఇష్టం అని తాడుకి పసుపు రాసి నల్ల పూసలు ఎర్ర పగడాలు గోల్డు పూసలకు మధ్యలో అమ్మాయిది అబ్బాయిది తాలిబొట్లు మధ్యలో వేస్తారు ఇంకా గుచ్చడం అయిపోగానే ఇది అమ్మాయి మెడలో వెయ్యినానా అంటుంది సింధుజ దాన్ని చేతిలోకి తీసుకుని అంజలి మెడలో వేస్తాడు హర్ష మంగళసూత్రం మెడలో వేయగానే దానిని చేతిలోకి తీసుకుని కళ్ళకు అద్దుకొని భర్త కాళ్ళకి నమస్కరిస్తుంది అంజు ఆమె అలా అతడి కాళ్లను పట్టుకోగానే చిన్నగా స్మైల్ ఇస్తూ దాన్ని ఆమెకు కనిపించనివ్వకుండా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు హర్ష వధూవరులతో కొన్ని తంతులు చేయించి ఇక ఆ కార్యక్రమం అయిపోవడంతో ఇక తన కొంగుకు కట్టిన బ్రహ్మముడిని విప్పి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్లిపోతాడు హర్ష వెళ్తున్న అతడిని చూస్తూ ఉంటుంది అంజలి ఈయనకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏదో జరిగింది లేకపోతే ఇలా ఉండడు అని బాగా ఆలోచిస్తూ ఉండగా లక్ష్మి సింధూజ దగ్గరికి వచ్చి పద్ధతి ప్రకారం అమ్మాయిని తీసుకెళ్దామని అని అడుగుతుంది దానికి అంజలి ఏం పర్వాలేదమ్మా నేను రాను ఇక్కడే ఉంటాను అంటుంది అదేంటి అంజు అలా అంటావు పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు అమ్మ వాళ్ళింట్లో నిద్ర నిద్ర చేసి రావాలి అలాంటి ఆచారాలు మా ఆయనకు పట్టవు కానీ నువ్వు టెన్షన్ పెట్టుకోకమ్మా అవును లక్ష్మి నిన్న పంతులు గారు పదహారు రోజుల పండుగని అక్కడ చేస్తా అంటేనే ఇంతెత్తున లేచాడు ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటే ఒప్పుకుంటాడా ఇక వాడిని అడిగి కోపం తెప్పించడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ అంటుంది సింధు ఇక ఆ కార్యక్రమం పూర్తి అవ్వడంతో బాబు దగ్గరికి వెళ్తుంది అంజలి సీరియస్గా కాల్ మాట్లాడుతూ బాల్కనీలో నిలబడ్డాడు హర్ష తనని కదిలిద్దామంటే భయమేస్తుంది అంజలికి ఏదైతే అదైంది కొట్టినా సరే పడతాను అని మెల్లగా దగ్గరికి తన నుండి అతడిని చుట్టేస్తుంది అతడి ఫేస్ కన్నింగ్ స్మైల్ బాబు రియాక్షన్ లో సీరియస్నెస్ ఆమె చేతులని విసురుగా వదిలి నుండి కాల్ మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు అతడి రియాక్షన్కి బాధపడుతూ ఉంటుంది అంజలి అయినా సరే అయినా సరే అని అతడి రూమ్కి వెళ్తుంది మాట్లాడే పరిస్థితి లేకున్నా కల్పించుకొని గొంతు నుండి మాట రాకపోయినా పెకిల్చుకొని హర్ష అంటుంది వినబడినా వినబడినట్లు కాల్ మాట్లాడుతున్నాడు హర్ష వినబడలేదేమో అని దగ్గరికి వెళ్లి అతడి భుజం మీద చెయ్యి వేసి ఏవండి అంటుంది స్మూత్ టోన్ తో ఆమె నోటి వెంట ఆ పదాన్ని వింటున్న అతని చెవుల్లో తేనె పోసినట్లు అనిపించిన కళ్ళల్లో సీరియస్నెస్ తో ఆమెను షార్ప్ గా ఒక చూపు చూస్తాడు ఆ చూపుకి భయపడి వెనకడుగు వేస్తుంది అంజలి ఇక కాల్ మాట్లాడడం అయిపోగానే ల్యాపీ ఓపెన్ చేసి సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు బాబు మళ్ళీ దగ్గరికి వెళ్ళి హర్ష అంటూ తడుముతుంది ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేశావనుకో చంపి పొడుస్తా అంటున్నా అతని బేస్ వాయిస్కి భయపడి కళ్ళనీళ్లతో సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద వాలుతుంది ఏడవడంతో తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది అంజలికి పడుకున్న అంజలిని చూసి సారీ బేబీ అంటూ ఏడవడం వల్ల బుగ్గల మీద కన్నీటి చారికలను చూసి చాలా బాధపడుతున్నాను కదా సారీ అంటూ ఏడవడం వల్ల ఎర్రగా మారిన బుగ్గల మీద ముద్దు పెట్టి ఆమె పక్కన చేరిపోతాడు నడు మీద చెయ్యి వెయ్యబోయి వెనుకకు తీసుకుంటాడు ఆ స్పర్శకి లేస్తుందేమోనని ఆమె స్వచ్ఛమైన వదనాన్ని చూస్తూ ఉండిపోయాడు మోముని మనసులో నింపుకొని ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు హర్షకి నెక్స్ట్ డే మార్నింగ్ మెళకవు వచ్చిన అంజుకి పక్కన బాబు లేకపోవడంతో కంగారుగా లేచి చుట్టూ చూస్తుంది ఎక్కడా కనిపించడు వాష్రూమ్లో చూస్తుంది అక్కడ ఉండడు బయటికి వచ్చి బాల్కనీలో వెతుకుతుంది అక్కడ కూడా ఉండకపోయేసరికి అత్తయ్య అంటూ కంగారుగా కిందకి వచ్చి పిలుస్తూ ఉంటుంది అంజు హా అంజు అత్తయ్య మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు నాకేం తెలుసు అంజు ఏ రాత్రి నీ రూమ్లో లేడా ఉన్నాడు అత్తయ్య ఇద్దరం కలిసే పడుకున్నాం మరి ఎక్కడికి వెళ్ళాడు ఏమో అత్తయ్య లేచి చూసేసరికి పక్కన లేడు అవునా ఎక్కడికి వెళ్ళాడు అంటూ కంగారు మొదలవుతుంది సింధూజకి ఒకసారి కిరణ్ అన్నయ్యని అడిగితే అంటూ కిరణ్కి కాల్ చేస్తుంది అంజలి హలో అన్నయ్య హా అంజు మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు నీకు చెప్పలేదా లేదన్నయ్య అవునా చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య త్వరగా చెప్పండి నాకు కంగారుగా ఉంది అనగానే నువ్వేం కంగారు పడకంజు వాడు చెన్నై వెళ్ళాడు అనగానే షాక్ అవుతుంది అంజలి మరి నాకెందుకు చెప్పలేదు ఏమో అంజు నాకు తెలీదు చెన్నై ఎందుకు వెళ్ళారన్నయ్య ఈరోజు ఇంటర్నేషనల్ బైక్ రేస్ కాంపిటీషన్ ఉంది కదా అందుకే వెళ్ళాడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది అంజలి అన్నయ్య ఎప్పుడొస్తారన్నారు ఇంకో వన్ వీక్ పడుతుందని చెప్పాడురా అదేంటి రేస్ కాంపిటీషన్ అయిపోతుంది కదా వన్ వీక్ ఎందుకు వెళ్ళడం అనగానే ఏమో అంజు నాకు తెలీదు అక్కడ నుండి యుఎస్ వెళ్తాను అని చెప్పాడు ఎందుకు అని అడిగితే కాల్ కట్ అంజు అనగానే అవునా అంటూ ఫేస్ అంతా డల్గా మార్చేసుకుంటుంది అంజలి సరే అన్నయ్య ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది కిరణ్ కాల్ కట్ చేసి హర్షకి చేస్తుంది కానీ హర్ష కాల్ లిఫ్ట్ చేయట్లేదు చాలా సార్లు ట్రై చేస్తుంది బట్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధపడుతూ అక్కడున్న సోఫాలో కూలబడుతుంది ఏమైంది అంజు ఎక్కడికి వెళ్ళాడంట అని అడుగుతుంది కంగారుగా అది అత్తయ్య ఈరోజు బైక్ రేస్ కాంపిటీషన్ ఉందని చెన్నై వెళ్ళాడంట అటు నుండి అటే యుఎస్ వెళ్తానని చెప్పాడంట ఎందుకు వెళ్ళాడు ఏమో అత్తయ్య అన్నయ్యకు కూడా చెప్పలేదంట అని అనగానే అంతా అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది వీడు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు అనుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తుంది సింధుజా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తన రూమ్కి వెళ్ళి ఇంట్లో ఉంటే హర్ష ఆలోచనలు ఆమెకు కుదురుగా ఉండనివ్వవు అని కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది అత్తయ్య నేను కాలేజ్కి వెళ్తున్నాను అలానే ఆమె ఫేస్ చూసిన సింధుజ దగ్గరికి వచ్చి బాధపడకంజు అంటూ తలని మురుతుంది అంజు టిఫిన్ చేసెళ్ళమ్మా అనగానే వద్దత్తయ్య ఆకలిగా లేదు అలా అంటే ఎలా తల్లి వాడు లేకున్నా తినకపోతే మాత్రం అస్సలు ఉరుకోడు నిన్ను ఏమనడమ్మా నన్ను కోపడతాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు తినేసి కాలేజ్కి వెళ్ళాల్సిందే అంటూ టిఫిన్ చేసి అంజు చేతికిస్తుంది ఇక ఏదో తిన్నామా అన్నట్లు మిగించేస్తుంది అంజలి అత్తయ్య ఇక బయలుదేరుతాను అంటూ వెళ్తుండగా అదేంటంజు మరీ అంత తక్కువగా తిన్నావు ప్లీజ్ అత్తయ్య నాకొద్దు పిచ్చి పిల్ల వాడు ఎంత బిజీగా ఉన్నాడో ఏంటో వాడి గురించి ఇంకా అర్థం కాలేదా ప్రేమిస్తే ప్రాణంగా చూసుకుంటాడు ఇలా చేస్తున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అలా ఎందుకు ఆలోచించట్లేదు నాకు తెలుసత్తయ్యా కానీ కనీసం కాలైనా అయినా లిఫ్ట్ చేయొచ్చు కదా నేను తనతో మాట్లాడకుండా ఉండగలుగుతానా చెప్పండి మొన్న ఊర్లో కూడా త్రీ డేస్ నాతో మాట్లాడలేదు అప్పుడంటే ఇక్కడున్నాడన్న ధైర్యం ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది కాని దాన్ని అయిపోయానా ఒక రోజు రెండు రోజులు అంటే ఏమో అనుకోవచ్చు వన్ వీక్ తనని చూడకుండా ఎలా ఉండగలను అంటున్న ఆమె కళ్ళల్లో చెమ్మ చేరుతుంది అంజుని చూసిన సింధుజ దగ్గరికి వచ్చి బుగ్గ మీద చేయి పెట్టి అంజు ఏడుస్తున్నావా ఏడవకు తల్లి ఈవినింగ్ వరకు ఫ్రీ అయ్యాక చేస్తాడేమో చూద్దాం తల్లేండి అత్తయ్య కాలేజ్కి లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతాను అంటూ కళ్ళు తుడుచుకుంటుంది సరే అమ్మా ఇంట్లో ఉంటే ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటావు కాలేజ్కి వెళ్తేనైనా కాస్త మనసు కుదుట పడుతుందేమో వెళ్ళు అనగానే డ్రైవర్ కార్తో రెడీగా ఉండడంతో అలిని తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోతాడు అంతలో కాలేజ్ రావడంతో కార్ ఆగుతుంది అంజు కార్ దిగి లోపలికి వెళ్తుండగా హాయ్ వదిన అంటూ దగ్గరికి వస్తుంది నిత్య హాయ్ నిత్య ఏమైంది అన్నయ్య చెన్నై వెళ్ళాడంట నీకు చెప్పలేదా నిత్య నీకు అన్నయ్యకు ఏదైనా గొడవ జరిగిందా అనగానే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది నువ్వేం బాధపడకు వదినా వాడి కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు మళ్ళీ తనే ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాడులే అంటుంది ఇవన్నీ మాటలు నక్కి నక్కి వింటున్న మైతిలి అంజలికి చెప్పకుండా వెళ్ళిపోయాడని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది మైథిలి కాలేజ్ రావడంతో క్లాస్కి వెళ్తారు ఇద్దరు కిరణ్ హర్ష లేకపోవడంతో ఆఫీస్కి వెళ్తున్నాడు తను లేకపోయినా అంజలి ఎనీ మూమెంట్ తెలుసుకుంటూనే ఉన్నాడు హర్ష తను చాలా బాధపడుతుందిరా కనీసం కాల్ అయినా కదా నాకు తెలుసు కానీ నువ్వు కాస్త ఆపుతావా అరే తనతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నావురా తనని చూస్తున్నానుగా ఇంకా మాట్లాడటం ఎందుకు అంటాడు హర్ష కాలేజ్ నుండి బయటకు వస్తున్న అంజలిని వీడియో కాల్లో చూపిస్తున్నాడు కిరణ్ వన్ వీక్ ఏం చేస్తావురా తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాను నువ్వు కూడా జాయిన్ అవుతావా అదేంట్రా అలా అంటావు నాకు ఏమైనా పని పాట లేకుండా వచ్చాననుకున్నావా ఒక పని మీద యుఎస్ రావాల్సి వచ్చింది అంటాడు హర్ష సర్లే మా చెల్లి వస్తుంది బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుండగా వస్తే వచ్చిందిలే నేను తన మాటలు వింటాను నువ్వు కాల్ మాత్రం కట్ చేయకు చంపుతా మ్యూట్ చేసుకుని నీ పాకెట్లో పెట్టేసుకో నీ మొబైల్ని అనగానే ఏం ప్రేమరా బాబు సర్లే అని అతను చెప్పినట్లుగానే మొబైల్ మ్యూట్ చేసుకుని వీట్లో వేసుకున్నాడు కిరణ్ అంజలి నిత్య కారు దగ్గరికి రావడంతో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇంటికి బయలుదేరాడు అన్నయ్య ఆయన కాల్ చేశారా ఏమన్నారు ఒక్కసారి నాతో మాట్లాడమని చెప్పొచ్చు కదా వాడు కాల్ చేయలేదమ్మా చాలా బిజీగా ఉన్నట్టున్నాడు ఫ్రీ అయ్యాక చేస్తాడులే నువ్వేం బాధపడకు అంటున్నా ఆమె కళ్ళల్లో నుండి జలజల రాలుతున్నాయి అంత ప్రేమగా చూసుకునే ప్రాణేశుడు సడన్ గా ఆమెను వదిలి దూరంగా వెళ్ళిపోతే బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది కానీ ఆమె ప్రమేయం ఏమీ లేకుండా అతనిని వదిలి వెళ్ళినందుకు గుండె ముక్కలవుతుంది ఆమెకు ఇక అతని గురించి ఎడవని రోజు లేదు ఎడవని నిమిషం లేదు ఆమెకు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్